రామాయణ కాలంలో రాహుకేతులు ఉన్నారా? రాహుకేతులు ఏంటండి, అన్ని గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ మనకి సిద్ధాంత సంబంధమైనటువంటి సబ్జెక్ట్ కనుక అవగాహన ఉంటే అందులో రాహుకేతులు అనే వాళ్ళని ఒక నీడగా చెప్తూ ఉంటారు. సరే, అది పక్కన పెడదాం. అసలు రాహుకేతులు ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకంటే రామాయణ కాలంలో ముందే అంటే గ్రహాలని మనం పురాణాల్లో చూడాల్సిన విధానం వేరేగా ఉంది. ఇక్కడ పురాణ కథాగమనంగా మాట్లాడుకుంటే రాహుకేతులు అనేవాళ్ళు మరి రామాయణంలో ఇక్కడ ఉన్నారని చెప్పడానికి ఆంజనేయస్వామి వారు పుట్టిన తర్వాత ఆయన ఒకరోజున ఆకలిస్తోందని చెప్పేసి ఏడుస్తున్నారు. సూర్యభగవాను ఒక చూశాడు, ఆయన ఒక పండులాగా అనుకున్నాడు. అబ్బో, అదేదో పండులాగా ఉంది, వెళ్ళి తిందాం అనుకున్నాడు. ఆయన అనుకుని ఆయన వేగంగా ఆకాశ మార్గంలో సూర్యుడిని తిందామని చెప్పి వెళ్ళిపోతున్నారు. అదే టైంలో రాహువు అక్కడ ఆ స్వామివారిని పట్టుకోవాలి అని చెప్పేసి ఆ రవిని పట్టుకుని సూర్యభగవాన్ని పట్టుకుని అక్కడ గ్రహణం కింద ఆ రోజున చూపించాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా గ్రహణాలు ఉన్నాయి ఎప్పటి నుంచే, రామాయణ కాలంలో కూడా గ్రహణాలు ఉన్నాయి, అది కూడా గమనించుకోవాలి మీరు. ఆయన అటువైపు వస్తున్నాడు. వస్తుంటే ఈ ఆంజనేయస్వామిని చూసి కంగారు పడి రాహు ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఏమయ్యా, మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారంగా నేను ఇప్పుడు సూర్యభగవాన్ని మింగడానికి వెళ్ళాను, అక్కడ ఎవడో పిల్లవాడు వస్తున్నాడు, ఇట్లా కొత్తగా ఏర్పాటు చేసావా ఏంటి నాకు గ్రహణానికి అవకాశం లేకుండా అని చెప్పి ఆయన మీద ఆగ్రహిస్తాడు. అంటే రామాయణం మీద అవగాహన ఉంటే ఇప్పుడు రామాయణంలో వచ్చిన అనుమానం మీకు, కాబట్టి రామాయణం మీద అవగాహన ఉండాలి. రామాయణం మీద వచ్చిన అవగాహన అనుమానాలకి మీరు ఎక్కడో వెళ్ళి వెతుక్కుంటాను అంటే ఆ అనుమానాలు అక్కడ తీరవు. రామాయణంలో వచ్చిన అనుమానాలకి రామాయణంలో తీర్చుకోవాలి. సరే, ఈ నేపథ్యంలో మరి ఆ కథాగమనం చూస్తే అప్పటికి రాహుకేతులు ఉన్నారు, గ్రహణాలు ఉన్నాయన్నటువంటి అంశం రామాయణ కాలం దగ్గరికే ఉన్నాయనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రామాయణ కాలంలో రాహుకేతులు ఉన్నారా లేదా అనేటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, దాని మీద గుర్తుపెట్టుకోండి. మరి గ్రహాలు అన్నీ ఉన్నాయి, అప్పటికి అది కూడా గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.